శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. దొంగలు రోజు రోజుకి మరీ తెలివిమీరిపోతున్నారు. చట్టాన్ని చదివేసిన ఖాకీలను మించిపోయారు. పోలీసుల ఎత్తులకు పయ్యెత్తులు వేస్తున్నారు. నేరాలను కంట్రోల్ చేయడానికి ఉపయోగించే సీసీ కెమెరాలను వాడుతూ హైటెక్ స్టైల్లో దొంగతనాలు చేస్తోంది ముంబై మాఫియా. మీ వాళ్ళెవరూ మీ అకౌంట్ నుంచి మనీ డ్రా చేయరు. మీ ఏటీఎం కార్డ్ మీ దగ్గరే ఉంటుంది, కానీ మీ అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. అయినా ఇదెలా సాధ్యం? ఈ మధ్య ఇలాంటి నేరాలు ఎక్కువగా రికార్డ్ అయ్యాయి. అసలేం జరుగుతుందో కస్టమర్లకే కాదు, గాఖీలకు అంతుపట్టలేదు. రకరకాల ప్రయత్నాలు చేశారు. మొత్తానికి హైదరాబాద్ లో మకాం వేసి కార్ల సమాచారాన్ని గ్రహించి క్యాష్ కొట్టేస్తున్న ముంబై ముఠాలు పట్టుకోవడంతో ఈ సైబర్ నేరాల మిస్టరీ వీడింది. ప్రతి ఏటీఎం సెంటర్ లో సీసీ కెమెరా తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇప్పుడు దొంగలు సీసీ కెమెరాలు వాడుతున్నారు. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా ఈ స్లాట్ సిమిలర్ టు దట్ ఏటీఎం కార్డు ఫిక్స్ అయిన ఇదే సేమ్ స్లాట్ ఉంటుంది. దానికి అనుగుణంగా ఇట్లా ఫిక్స్ చేస్తారు. అదే విధంగా ఈ కెమెరాను కూడా పైకి ఫిక్స్ చేసి అందులో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కూడా ఈ ఏటీఎంలో ఉన్నవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత దాదాపు 4 to 5 hours వీళ్ళు అక్కడ ఆపరేట్ చేస్తారు. తర్వాత ఇదంతా కూడా రికార్డ్ అయిన మెమరీ అంతా కూడా ఏటీఎం ఫేక్ ఏటీఎంస్ కార్డ్ గోవాలో తయారు చేస్తారు. గోవాలో తయారు చేసి అవన్నింటిని కూడా మనీ దీంతో పాటు మనీ అంతా విత్డ్రా చేస్తారు. 6 గంటలకు పైన నిర్విరామంగా పనిచేసే సీసీ కెమెరాల్ని ఎంపిక చేసుకునే ఏటీఎం సెంటర్లలో ముంబై మాఫియా అమరుస్తోంది. ఎక్కడో తెలుసా, కస్టమర్లు నిలబడి మనీ డ్రా చేసే ఏటీఎం మిషన్ పైభాగంలో. డబ్బు డ్రా చేయడానికి వచ్చిన కస్టమర్లు పిన్ నెంబర్ కొట్టగానే అది సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సేకరించిన డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాలతో క్లోనింగ్ కార్డులు తయారు చేస్తున్నారు. పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ వద్ద స్కిమ్మర్ మిషన్ తో కార్డులు క్లోనింగ్ చేసే ముఠాలు టెక్నాలజీని అడ్డంగా వాడుకుంటున్నారని పోలీసులే చెబుతున్నారు. ఏటీఎం మిషన్స్ ఎవరెవరైతే ఆ కంపెనీ ఏదైతే ఏజెన్సీ ఇన్స్టాల్ చేసిందో వాళ్లకు నోటీస్ ఇవ్వడం తెలుసుకున్నాము. దీంతో వాళ్ళ సెక్యూరిటీ ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళను. అదేవిధంగా క్లయింట్స్ కస్టమర్స్ ఎవరెవరున్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళ ఏటీఎం కార్డు ఏటీఎం మనీ విత్డ్రా చేసుకుని వెళ్ళినప్పుడు ఈ విధంగా ఈ స్లాట్ ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఒకసారి మనము ఇట్లా పట్టుకొని చేస్తే కొంత ఈ సౌండ్ లాగా వస్తుంది. అంటే ఇది ఏదో వేరే ఫిక్స్ చేసినట్టుందని మనం గ్రహించి వి కెన్ చేంజ్ దట్. అంటే ఏటీఎం అక్కడ నుంచి చేంజ్ కాకుండా వేరే దగ్గర మనం చేసుకుంటే బాగుంటుంది. అది సేమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కన్సర్న్ వాళ్ళకు వేస్తే చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. నియర్ బై పోలీస్ చెప్పినవి నేరాల నియంత్రణకు కనిపెట్టిన నిఘా నేత్రాలని వాడుకుంటూ నేరగాళ్లు పండగ చేసుకుంటున్నారు. హడావిడిగా ఏటీఎం కు వెళ్లి పని కానిచ్చుకుని రాకండి. ఏటీఎం సెంటర్ పరిసరాల్ని గమనించండి. మిషన్ వద్ద ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపించినా, సీసీ కెమెరాల పనితీరు తేడాగా అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.